సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ఇన్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన జుమ్కా డిజైనింగ్. ఇది వచ్చేసి నేను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తోనే ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను ముందుగా చైన్ బాల్ లేస్ అలాగే గోల్డెన్ బీడ్స్ స్మాల్ సైజ్ తీసుకుంటున్నాను. సో ముందుగా మనము జుమ్కా డిజైన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెంటర్ సర్కిల్ వచ్చేసి గోల్డెన్ బీడ్ కొద్దిగా పెద్ద సైజు ఉన్నది స్టిచ్ చేసుకుంటూ దాని చుట్టూరా ఇప్పుడు ఏదైతే ఉందో చిన్న సైజ్ గోల్డెన్ బీడ్ చైన్ బోల్ లేస్ని చుట్టూరా గ్లూ అప్లై చేస్తూ స్టిక్ చేస్తాను. ఈ విధంగా ఇప్పుడు ఆ చైన్ బోల్ లేస్ మీద మనము ఇన్విజిబుల్ స్టిచెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వచ్చేసి ట్రెడిషనల్ జుమ్కా ప్యాటర్న్ అండి. మీరు కావాలనుకుంటే సింపుల్గా బూటీలా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఇప్పుడు పిక్చర్ చూపించాను కదా నెక్ లైన్ చుట్టూరా ఇలా బీట్ ఒకదాని పక్కన ఒకటి బీట్స్ వర్క్తో మనం జుమ్కా డిజైన్ చేసాం కదా, ఇలానే గ్యాప్ లేకుండా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కింద హ్యాంగింగ్ లుక్ ఇవ్వడానికి మరొక గోల్డెన్ బీట్ని స్టిచ్ చేస్తూ చైన్ బోల్ లేస్ని ఇప్పుడు ఆ సెమీ సర్కిల్ షేప్ అంటే అర్ధచంద్రాకారం ఉంది కదా ఆ షేప్ ఎంతైతే ఉందో ఈ విధంగా మెజర్ చేసుకొని కట్ చేసుకొని దాన్ని గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకుంటామన్నమాట. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీకు కనుక ఆరీ నీడిల్తో వర్క్ చేయడం వచ్చినట్టయితే ఇక్కడ చైన్ బోల్ లేస్కి బదులు షుగర్ బీట్స్ని యూస్ చేస్తూ సేమ్ ఇదే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈచ్ లైన్ అంటే కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా మనము స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే చైన్ బోల్ లేస్తోనే కంప్లీట్గా ఫిల్లింగ్ మొత్తం మనము ఫినిష్ చేస్తామన్నమాట. ఈ డిజైనింగ్ కోసం నేను ఓన్లీ బీడ్స్ అండ్ చైన్ బోల్ లేస్ని యూస్ చేస్తున్నాను, అలాగే ఫ్యాబ్రిక్లు. ఇవన్నీ మీకు ఈజీగా దొరుకుతాయి ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో, లేదంటే లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎటువంటి గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి, అలాగే ఇప్పుడు ఎండ్కి వచ్చేసరికి కింద మనం క్లోజ్ చేసేస్తామన్నమాట. దానికోసమని ఒక లైన్ అంతా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా ఈ సెంటర్లో ఒక చిన్న గోల్డెన్ బీట్తో ఈ విధంగా ఫిల్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదంతా ఫిల్లింగ్ అయిపోయింది కదా. కింద హ్యాంగింగ్ లుక్ ఇవ్వడానికి ఒక గోల్డెన్ బీడ్ అలాగే ఒక షుగర్ బీడ్ ఈ విధంగా 7-8 బీడ్స్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈక్వల్ గ్యాప్ మెయింటైన్ చేస్తూ. ఇది చాలా క్రియేటివ్ అండ్ సింపుల్గా మీ డిజైనర్ బూటీగా అక్కడక్కడ బ్లౌజెస్ మీద ఓవరాల్ డిజైనింగ్లా కూడా ఇది ట్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో, దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి. మీరు కేవలం ఈ చైన్ బోల్ లేస్కి బదులుగా స్టోన్ లేస్ అయినా యూస్ చేసుకోవచ్చు. కలర్స్లో చాలా దొరుకుతున్నాయి, అలాగే ఇంకేమైనా బీట్స్ వర్క్ కూడా చేసుకోవచ్చు కలర్ బీట్స్తోనైనా సరే. సో ఈ విధంగా ప్రతి లైన్ మీద మనము ఇన్విజిబుల్ స్టిచెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డిజైనర్ ప్యాటర్న్ కాబట్టి మనం ఉతికేటప్పుడు మటుకు లైట్ వాష్ లేదా డ్రై వాష్ ప్రిఫరబుల్ అండి, అలాగే స్క్రబ్ చేయడం కానీ రబ్ చేయడం మటుకు కుదరదన్నమాట. ఈ విధంగా కొద్ది కొద్దిగా స్టిచ్ చేస్తూ పోతే కంప్లీట్గా డిజైనర్ ప్యాటర్న్ మనకి లుక్అవుట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్ అయ్యాక మీకు లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఇది కంప్లీట్గా నేను సూట్ కోసం డిజైన్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ఫ్రెండ్స్ ఛానల్ని. చూస్తున్నాను నేను లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి స్టైలిష్ ఫ్రెండ్స్.